మాట ఇస్తున్నాడు. చదువుదామా. తెల్లవారినప్పుడు అతని మనసు కలవరపడిన గనుక అతడు ఐగుప్తు శిఖరుగాడులందరినీ అక్కడికి విద్వాంసులందరినీ పిలువనప్పి ఫరో తన కలలను వివరించి వారితో చెప్పిన కాని ఫరోకు వాటి భావము తెలుపుగల వాడెవడనూ లేకపోయాను. అప్పుడు యోసేపు అది నా వలన కాదు, దేవుడే ఫరో క్షేమకరమైన ఉత్తరం ఇచ్చినని ఫరోతో చెప్పాను. అందుకు ఫరో, నా కలలో నేను ఏటి ఏటున నిలిచించిన బలిసినవియు చూపును కందనివియు నైనా 7 ఆవులు 7 ఏడులో నేను పైకి వచ్చి జమ్ములో మేయించినను, మరియు నీరసమై బహు వికార రూపము కలిగి. 25 వచ్చినాక అందుకు యోసేపు, ఫరో కలిగిన కల ఒకటే, దేవుడు తాను చేయబోనది ఫరోకు తెలియజేశాను. ఆ 7 మంచి ఆవులు 7 సంవత్సరములు, ఆ 7 మంచి వెన్నులను 7 సంవత్సరములు కల ఒకటే, వాటి తర్వాత చిక్కుపోయి వికారమై పైకి వచ్చిన 7 ఆవులను 7 సంవత్సరములు, తూర్పు గాలి చేత చెడిపోయిన 7 తెల్లవెన్నులు కరువు గల 7 సంవత్సరములు. నేను ఫరోతో చెప్పు మాట ఇదే, దేవుడు తాను చేయబోనది ఫరోకు చూపించను. ఇదిగో ఐగుప్తు దేశమంతటను బహు సమృద్ధియు పంట పండు 7 సంవత్సరములు వచ్చుచున్నది. ఐగుప్తులో ఉన్న ప్రతి ఒక్కరిని రక్షించటానికి ఎంతమందికి దేవుడికి అవసరం పట్టింది, ఎంతమంది దేవునికి కావాల్సి వచ్చింది? ఒకే ఒక్కడు. అది నువ్వు కాలేవా? నువ్వు కావా? నీ ఒక్కడి ద్వారా ఒక దేశంని రక్షించలేడని నువ్వు అనుకుంటున్నావా? నా జీవితం ఏమిటి? ఈ చెరసాలేమిటి? ఈ బంధకం ఏమిటి? ఈ అవమానాలు ఏమిటి? ఈ శోధనలు ఏమిటి? ఇవన్నీ విడిచిపెట్టి ఒక్క విషయం జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఆలోచించుకుంటే నా వలన ఈ దేశమని కూడా బాగు చేస్తాడు. దేవుడు అంత ఆధిక్యత దేవుడు నాకు కలుగు చేసి ఉన్నాడు. అర్థమవుతుందండి? బానిసుడుగా అమ్మి వేయబడిన వాడు మొత్తం ఐగుప్తులో ఉన్న జనుని ఆకలి లేకుండా 7 సంవత్సరములు రక్షించాడు. దేవునికి ఒకే ఒక వ్యక్తి అంత గొప్ప ఐగుప్తు ఒక రాజ్యముని, ప్రపంచంలోనే అతి పెద్ద గొప్ప రాజ్యముని కాపాడటానికి దేవునికి ఎంతమంది అవసరం వచ్చింది? దేవుడు పక్షపాతినా? చెప్పండమ్మా, మరి ఎందుకు 7 మోకాలు పెట్టుకుంటారు ఇప్పుడు? ఎందుకు బాధతో దుఃఖంతో ఏదో లోకమంతా బరువు మీరే మోస్తున్నట్టు? ఏమిటి శ్రమలు? ఏమిటి కష్టాలు? ఏమిటి బాధలు? ఏమిటి అవమానాలు? దేవుడు అంటున్నాడు, శ్రమ కలుగొట్ట నీకు మేలాయనని నువ్వు ఎప్పుడైతే ఎంచుకుంటావో నీకు మేలే జరుగుతుంది. యోసేపు తన శ్రమలన్నిటినీ ఏమని ఎంచుకున్నాడు? మంచివే అని ఎంచుకున్నాడు. ఎన్నడూ తన పరిస్థితికి వ్యతిరేకముగా ఏ రోజు ఒక చెడు మాట కూడా పలకకుండా దేవుడిని నమ్ముకున్నాడు. కృంగిపోలేదు. ఒకే ఒక చోట బలహీనపడ్డాడు. ఎప్పుడైతే నన్ను ఇక్కడి నుంచి విడిపించు అన్నాడు, ఆ ఒక్కసారి 13 సంవత్సరంలో ఆ ఒక్కసారి బలహీనపడ్డాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు నీ ద్వారా ఈ లోకములో ఒక గొప్ప కార్యము జరిగించాలని నిన్ను రక్షించాడు. నేను ఊరికని ఈ మాట చెప్పడం లేదండి. చూద్దాం కొత్త నిబంధనలోని యోహాను. ఫస్ట్ జాన్ చాప్టర్ 1 చూడండి. ప్రభువైన
పదవచనం నుండి ఒకసారి చదువు. ఆయన లోకములో ఉండెను, లోకమాయన మొలుపుగా కలిగిన గాని లోకమాయనను తెలుసుకోనలేదు. ఆయన తన స్వకీయులు ఎందుకు వచ్చెను, ఆయన స్వకీయులను ఆయనను అంగీకరింపలేదు. తను ఎందరు అంగీకరించరు వారందరికీ, అనగా తన నామమునందు విశ్వసించు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను. ఆయన అధికారము ఏమిటంటే అనుగ్రహించాడంట, ఫరో అధికారము కాదు, పొతిఫర్ అధికారము కాదు, ఈ లోకంలో ఏ రాజుల అధికారము కాదు. దేవుడు ఎవరైతే దేవుని నమ్మారో ఆ బిడ్డలకి దేవుని అధికారము, దేవుని అధికారము పొందుకున్న వాడైతే దేవుని చేసిన వంటి క్రియలు నీవు చేసేదవు. అందుకనే ఆయన అధికారము దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరి అధికారముతో క్రియలు చేశారు? దేవుని అధికారముతో. మరి నీవు ఎవరి అధికారముతో క్రియలు చేయాలి? ఏ అధికారముతో యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకములో క్రియలు చేశారో, యేసుక్రీస్తు ప్రభు వారే అంటాడు, నేను చేసిన వంటి కన్నా గొప్ప క్రియలు. నిజం చెప్పండి, చేస్తారా? చేస్తా. నమ్మకం ఉంటే చాలండి. నమ్మటం నీ వశమైతే నమ్మవానికి సమస్తము సాధ్యం. యోసేపు ఎప్పుడు తనను తాను తక్కువగా చేసి చూసుకోలేదు. కాబట్టి దేవుడు ఎంత చీకటిలోని, ఇబ్బందుల్లోని, చెరసాల్లో ఉన్నా కూడా విడిచిపెట్టకుండా అక్కడ నుండి ఎక్కడ కూర్చోబెట్టాడంట, ఫారో కుడి పక్కన కూర్చోబెట్టాడంట. దేవునికి స్తోత్రము. మొత్తం ఐగుప్తుని రక్షించడానికి ఒక్క యోసేపు సరిపోయాడండి. దేవునికి స్తోత్రం. అంటే ఎంత గొప్ప శక్తి, ఆధిక్యత, అధికారము నువ్వు పొందుకొని ఉన్నావు. రాజ్యముని తలక్రిందలు చేసే శక్తి నీలో ఉన్నదనే విషయము నీవు గ్రహిస్తే గొప్ప కార్యములు జరుగుతాయి. దేవునికి స్తోత్రం. నమ్మటం నీ వశమైతే. మనము నిజంగా మన నమ్మకపు దృష్టి మనం మార్చుకోవాలండి. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో మనము సరిగా గ్రహించలేకపోతున్నాము. యోసేపు చిన్న వయసు నుండి దేవుడు కలిగించిన దర్శనమును బట్టి, ఎస్, దేవుడు నా పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, అవి హానికరమైనవి కావు క్షేమకరమైనవని నమ్మాడు. అదే నమ్మకంతో ఎంత ఇబ్బందిలోనైనా కష్టాల్లోనైనా బానిసత్వంలోనైనా ఆ నమ్మకాన్ని పోగొట్టుకోలేదు. శ్రమల్లో మనం ఏం చేస్తామంటే మన నమ్మకాన్ని విడిచిపెట్టేస్తామండి, మన విశ్వాసాన్ని మనం విడిచిపెట్టేస్తాం. ఏమిటి బ్రతుకుచ్చి అంటాం మనం. కానీ జ్ఞాపకము చేసుకో, నీవు తక్కువ వాడివి కావు. అమ్మా, నీవు తక్కువ సామాన్యురాలివి కావు. దేవుడు తలుచుకుంటే దెబ్బోరలాగా నిన్ను చేస్తాడు ఇశ్రాయేలుని కాపాడటానికి. దేవుడు తలుచుకుంటే ఒక్క ఎస్తేరు సరిపోయింది మొత్తం ఇశ్రాయేలుని నశింపక రక్షించటానికి. ఒక్క ఎస్తేరు ఏమిటండి? మీరు మిమ్మల్ని ఏమని మీరు చూసుకొని ఆలోచిస్తున్నారో నాకైతే తెలవటం లేదు. కానీ నేను నన్ను చూసుకునేటప్పుడు నేను చాలా సంతోషిస్తాను. దేవా, ఇంత గొప్ప ఆధిక్యత నీ కృపలో నాకు కలిగి చేసినందుకు అయ్యా నీకు స్తోత్రము. నీవు చేసిన వంటి క్రియలు నేను నిశ్చయముగా యేసునామములో చేసెదను. అందులో ఏ మాత్రము ఏ సందేహము నాకు లేదు. ఎస్తరు ఎంతమందిని రక్షించిందండి? చెప్పండి, చెప్పండి అమ్మా. లక్షలాది మంది, 12 గోత్రాలకి చెందిన యూదులని, ఇశ్రాయేలుని ఎంతమంది రక్షించారు? మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి అమ్మా. ముఖ్యంగా తల్లులకి చెప్తున్నాను, ఇక్కడ ఆడబిడ్డలకి చెప్తున్నాను, ఆడపడుచులకి చెప్తున్నాను. ఏ మగవాడు మిమ్మల్ని తక్కువ చేసి చూసినా కూడా దేవుని దృష్టిలో మీరు తక్కువ వారు కారు. మీరు ఒక దెబ్బోరా లాంటి వారు, ఒక ఇదిగో ఎస్తేరు లాంటి వారు. మీ ద్వారా కూడా దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు. ఈ లోకంలో ఎవరైనా మనకి
మగవారికి నీవు చేత కాని వాడివి అని అంటే దాన్ని క్రొట్టివేయండి, అంగీకరించకండి, నమ్మకండి. దేవుడు నా పక్షం ఉండగా నాకు విరోధి ఎవరు? నన్ను బలపరచువాని అందు నేను సమస్తము సమస్తము ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యోసేపు ఒక్కడే సమస్తమ ఐగుప్తుని కాపాడాడు, సమస్త రాజ్యముని ఒక్క యోసేపు కాపాడాడండి. అంత శక్తి నీలో ఉన్నది, అంత గొప్ప అధికారము, దేవుని అధికారము నీకు అనుగ్రహింపబడ్డది. దేవునికి స్తోత్రము. తల క్రిందలు చేసే వారిగా దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. నీతో చిన్న చిన్న పనులు చేయించడానికి కాదండి, అవమానపరచకండి దేవుణ్ణి. అల్ప విశ్వాసులాగా మనం బ్రతకకుండా, ఎస్ దేవుడు నా ద్వారా ఈ లోకంలో గొప్ప కార్యము చేస్తాడు అనే నమ్మకము మీరు కలిగి ఉండండి. నమ్మువారికి నాకు తెలుసు మీరు చెప్తారు మంచి క్రైస్తవులు మనమని. అమ్మ నిజంగా ఈ పాటికి మనం నిజంగా నమ్ముంటే గొప్ప గొప్ప కార్యములు ఈ లోకమంతా చూచి ఎవరు మీరు దేవుడు అని అడిగేవారు. చదువుదామా ఆది కాండం. మరియు కరువు గల 7 సంవత్సరములు వాటి తర్వాత వచ్చిన అప్పుడు ఐగుప్తు దేశమునందు ఆ పంట సమృద్ధి యావత్తును మరవబడును. ఆ కరువు దేశమును పాడు చేయను. దాని తర్వాత కరువు చేత దేశమందు ఆ పంట సమృద్ధి తెలియబడకపోవును. ఆ కరువు మిక్కిలి భారముగా నన్ను ఈ కార్యము 32వ వచనం ఈ కార్యము దేవుని వల్ల నిర్ణయింపబడి ఉన్నది, ఇది దేవుడు శీఘ్రముగా జరిగించను, అందుచేతనే ఆ కళ ఫరోకు రెట్టింపబడింది. కాబట్టి ఫరో వివేక జ్ఞానములు గల ఒక మనిషిని చూచుకుని ఐగుప్తు దేశము మీద అతని నియమింపబడను. ఫరో అట్లు చేసి ఈ దేశము పైన అధిపతులను. చూడండి ఎంత దౌర్భాగ్యం అంటే అంత గొప్ప రాజ్యములోని జ్ఞానవంతుడు ఒక్కడు లేకుండా పోయాడు. ఆమోసులోని అంటాడు, ఆమోసులో కాదు హోషేయలోని అంటాడు, నా ప్రజలు జ్ఞానము లేక. దౌర్భాగ్యం ఏమిటంటే ఇతరుల గురించి చెప్పటం లేదండి దేవుడు. నా ప్రజలు జ్ఞానము లేని మూలన నశించిపోతున్నారు. ఎందుకు నశించిపోతున్నారంటే సర్వ జ్ఞానము ఏదైతే ఇందులో ఉన్నదో అది పొందుకోవటానికి వారు ఏమాత్రము ఆసక్తి కలిగి లేరు. ఎంతమంది బైబిల్ పూర్తిగా చదివారు చేతలేదండి? ఎన్నిసార్లు చదివారు? ఎన్నిసార్లు చదివారు? ఎన్ని సంవత్సరాలు పట్టింది ఒకసారి చదవటానికి? అడుగుతున్నానమ్మా ఎన్ని సంవత్సరాలు? అయ్యా ఇక్కడ మగవాళ్ళు ఎవరు చేతులేకపోతే బైబిల్ అవసరం లేదు మనకి. ఒక్క బ్రదర్ జోసెఫ్ ఎత్తాడు, యోసెఫ్ గాడ్ బ్లెస్ యూ. మిగతా వాళ్ళు ఎవరు బైబిల్ చదవలేదు ఒక్కసారి కూడా. అయ్యగారు పెద్ద మీరు కాదండి, పిల్లల్ని అడుగుతున్నాను ఇక్కడ యవనస్తులు ఉన్నారు. ఏం నానా వద్దా, ఈ లోక జ్ఞానము కన్నా ఈ జ్ఞానము పొందుకుంటే దేశములని రాష్ట్రములని మీరు తలక్రిందలు చేయగలుగుతారు. ఈ జ్ఞానముతో, లోక జ్ఞానముతో నిజంగా పొందుకోవాలని ఆశపడండి. అడుగుపెట్టు ప్రతి స్థలము స్వాధీనపరచుకునే ఆధిక్యత మీలో ఉన్నది అనే విషయం మీరు మర్చిపోకండి. అడుగుపెట్టు ప్రతి స్థలము నేను నీకు ఇచ్చేదను అని దేవుడు యెహోషువ ఒక్కనికే మాట వాగ్దానం ఇవ్వలేదండి, ప్రతి మనిషికి వాగ్దానం ఇచ్చాడు. ఎందరైతే ఆయనని అంగీకరించారో ఆయన కుమారుల గుటకు ఆయన అధికారము. నేను చీఫ్ మినిస్టర్ కొడుకునైతే నా జీవన శైలి ఏ విధంగా ఉంటుందండి చెప్పండి, చెప్పండి. ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ రిచ్. ఏది తలుచుకుంటే అది జరిగిపోవాలి, ఏది అనుకుంటే
మరి మీరు ఏదనుకుంటే అది జరిగిపోతుందా? ఇప్పుడు ఎవరు బిడ్డలు అయి ఉన్నారు మీరు? పేదలు. ఆ కుంటివాడి దగ్గరికి వెళ్ళి నా దగ్గర ఏమి లేదు నీకు ఏటానికి, ఒకటే ఉన్నది యేసు నామం అన్నాడు. లే యేసు నామములో అన్నాడు. మీ దగ్గర యేసు నామం ఉన్నా కూడా ఎవరిని లేపలేకపోతున్నారే, మీరే లేకపోతున్నారు. మీరున్న పరిస్థితి నుండే మీరు లేవటానికి కష్టం అయిపోతే ఇంక పక్కనుండి ఏం లేపుతారు మీరు? అన్ని నామముల కన్నా పైనాము అని నిజముగా నమ్ముతున్నారా? నమ్మితే ఆ నామంలో శక్తి ఉన్నదని మీరు గ్రహించగలిగితే మీరు గొప్ప కార్యములు చేయగలుగుతారు. ఎంతమంది నమ్ముతున్నారండి యేసు నామములో శక్తి ఉన్నదని, యేసు నామములో బలం ఉన్నదని? చేతులు పల్లె ఎత్తేస్తామండి మనం. మంచి క్రిస్టియన్స్ అండి మనం అందరం. చదవండి అమ్మా. ఫరో అట్లు చేసి ఈ దేశం పైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంట పంట 7 సంవత్సరములలో ఐగుప్తు దేశం అంతటను ఆ 5వ భాగము తీసుకొనవలెను. రాబో ఈ మంచి సంవత్సరములలో దొరుకు ఆహారం అంతయు సమకూర్చి ఆ ధాన్యము ఫరో చేతికి అప్పగించి. ఇప్పుడు యోసేఫ్ కి ఇంత తెలివి ఎక్కడి నుంచి వచ్చింది? చదువుకుంటే వచ్చిందా? స్కూలుకి పోతే వచ్చిందా? చెప్పండి. ఒక ఐగుప్తుని రక్షించాలి, కరువు నుంచి మనం విమోచించాలి, విడిపించాలి, ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకుండా వారిని ఈ దేశమని ఫరోని ఈ రాజ్యంని కాపాడాలని జ్ఞానము చదువుకుంటే వచ్చిందా యోసేఫ్కి? అన్నా ఎగ్జామ్స్ వస్తున్నాయన్నా, ప్రేయర్ చేయండి అన్నా. నీ జీవిత పరీక్షలోనే నువ్వు ఫెయిల్ అయిపోయి ఈ లోక పరీక్షలో పాస్ అవుతే ఏమి లాభం అమ్మా? ఏమి లాభం చెప్పండి? ఆత్మీయ పరీక్షలో మీరు ఫెయిల్ అయిపోయి శారీరక పరీక్షలో పాస్ అయినా కూడా అది వ్యర్థమే. శారీరకంగా ఎంత కృంగిపోయినా ఆత్మీయంగా అంత గొప్పగా యోసేపు ఎదిగాడు. తన శ్రమలో, తన బాధలో, తన ఇబ్బందుల్లో కూడా ఆ శరీరము నశించిపోతుందనే విషయము కూడా పక్కన పెట్టేసి ఆత్మీయంగా బలపడ్డాడు, నిలబడ్డాడు ఆత్మీయతలో. ఎప్పుడైతే ఆత్మీయంగా ఎదుగుతావో శారీరకముగా సమస్తమని పొందుకుంటావో దేవునికి స్తోత్రం. ముందు నా నీతిని చెప్పండి, చెప్పండి, ఇంకెందుకు చెప్పండి? ఎందుకు రాశాడమ్మా దేవుడు ఈ మాటలని? ఎందుకు పలికాడు దేవుడు ఈ మాటలని చెప్పండి. ఊరికేనా టైంపాస్ కోసం దేవుడు మాట్లాడాడు ఈ మాటలు? భూమియు ఆకాశము గతించిన, నాకు తెలుసు మీరు చెప్తారు. చదువుదమ్మా. ఆహారమంతయు సమకూర్చి ఆ ధాన్యము ఫరో చేతికి అప్పగించి ఆయా పట్టణములో ఆహారములకై భద్రము చేయవలెను. కరువు చేత ఈ దేశము నశించిపోకుండా ఆ ఆహారము ఐగుప్తు దేశములో రాబో కరువు సంవత్సరములు 7 ఈ దేశముందు సంగ్రహముగా నుండునని ఫరోతో చెప్పాను. ఆ మాట ఫరో దృష్టికిని, అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమై ఉండెను. కనుక అతడు తన సేవకులను చూచి, ఇతను వలె దేవుడి ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అనెను. మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరచను కనుక నీ వలె వివేక జ్ఞానము గలవారెవరూ లేరు. దేవునికి స్తోత్రం. నీవు నా ఇంటికి అధికారమై ఉండవలెను. ఇదే దేవుడు ఆశిస్తున్నాడు నీ జీవితంలో. ఇదే నీకు పరిచయము లేన వ్యక్తి నీకు ఈ మాట చెప్పాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఫరోని కలిసాడా ఎప్పుడైనా యోసేపు? పొతిఫర్ తప్ప యోసేఫ్ని మరి ఎవరిని కలవలేదండి. పరిచయం లేని వాడితోని ఫరో ఏం చెప్తున్నాడు? నా ఇంటికి
దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే నువ్వు ఆత్మీయ సంపూర్ణతలో బ్రతుకుతావో, అందరూ అంటారండి ఇంత తెలివి, ఇంత జ్ఞానము, ఇంత ఆశీర్వాదములు నీ దగ్గర ఉన్నాయి కాబట్టి నా ఇంటికి రా, నా ఇంటికి రా, నువ్వు నా ఇంటికి వస్తే మేలు జరుగుతుంది. ఎంతమంది ఆత్మీయంగా సంపూర్ణులు అవ్వాలని ఆశిస్తున్నారండి? ఊరికనే చేతులు ఎత్తకండి. బైబిల్ చదవండి అమ్మా, బైబిల్ చదవండి. 13 సంవత్సరములు వ్యర్థమైన స్క్రిప్ట్స్ చదివానండి నేను, ఎందుకు పనికిరాని స్క్రిప్ట్స్ చదివాను నేను. కానీ ఒక్కసారి ఈ స్క్రిప్ట్ చదివితే నా జీవితం తలక్రిందలుగా మార్చేశాడు దేవుడు. దేవుడికి అంత శక్తి ఉందండి ఇందులోని, ఈ వాక్కులోని, దేవుని వాక్యములోని. తలక్రిందలు చేసే బలము దేవుని వాక్యముకు ఉన్నది. చదవండి అమ్మా, ఆధిక్యతను పొందుకుంటా. మీరు ఎప్పుడైనా ఊహించారో ఒక సినిమా వాడి దగ్గర నుంచి మీరు సంఘంలో కూర్చొని దేవుని వాక్యం వింటారని వాస్తవంగా అడుగుతున్నానండి. ఎన్నడైనా ఆలోచించారా ఒక పుల్పిట్ మీద ఒక సినిమా నటుడు నిలబడి పరిచర్య చేస్తాడు, ఆ పరిచర్యలో మీరు కూడా ఉంటారని ఎప్పుడే? నేనే అనుకోలేదు. ఊహించిన దానికన్నా అత్యధికముగానే దేవుడు నా జీవితంలో మేలు చేశాడండి. ఎప్పుడైతే ఆయనని నమ్మానో, ఆయన మాట మీద నేను ఆధారపడ్డానో, ఆయన చెప్పిన దాని ప్రకారం నేను ప్రయాసపడ్డానో, దేవుడు నా జీవితంలో అత్యధికముగా మేలు చేశాడు. చప్పట్లు కొట్టచ్చండి, నేనేం ఫీల్ అవ్వను. నేను అతిశయిస్తున్నది దేవుని యందు అతిశయిస్తున్నా. అదేవిధంగా దేవుడు ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడండి. మీరు అనేకులను ఏలెదరు, మిమ్మల్ని ఎవరు ఏలరు అంటాడు. ఆ బైబిల్లో ఒకటి ఉంటుంది, అయితే ఒక ఇది ఇలాంటి కార్డు ఒకటి ఉంటుంది, అది ఒకటి ఉంది. ఏమని ఉంది అందులో? అదిగో అది లైక్ దిస్ వన్ గేమి దాట్. నువ్వు అనేక జన్మలను ఏలేదు కానీ వారిని ఏలరు. ఈ మాట నేను నమ్మి పరిచర్యలు దిగానండి. 2010లో దేవుడు ఇచ్చిన మాట నాకు అది. నేనేలటం ఏంటి ప్రభువా, నేనేలటం ఏమిటి? నాకేం అర్థం కాలేదు అప్పుడు ఈ మాట వచ్చినప్పుడు. నీవు అనేక జన్మలను, అదే ఆధిక్యత, అదే పిలుపు నీవు కూడా పొందుకొని వేరు వేరు పిలుపు కాదండి, ఏ దేవుల్లో ఒకే పిలుపు ఉన్నది. నీవు అనేకులని ఏలాలంట, పరిపాలించాలంట. ఎందుకంటే నీలో దేవుని నీతి ఉన్నది, దేవుని జ్ఞానము నీలో ఉన్నది కాబట్టి నీవు తప్పు చెయ్యవు కాబట్టి అందరికీ మేలు జరుగుతుంది నీ ద్వారా కాబట్టి దేవుడు నిన్ను ఏలేవాడిగా చూడాలని ఆశపడుతున్నాడు. మనుషుల్ని బట్టే, ఎంతమందిని పట్టుకున్నారండి మీరు? ఎంతమందిని మనం పట్టుకున్నాము? యోసేపు మొత్తం రాజ్యముని పట్టుకున్నాడు దేవునికి స్తోత్రం. మొత్తం రాజ్యము తన ఆధిక్యతలోకి, తన అండర్లోకి దేవుడు తీసుకొచ్చేశాడు. యోసేపు చెప్తే ఆ మాట ప్రకారము జరగవలసినదే. అంత గొప్ప ఆధిక్యత పొందుకున్నాడు. ఫరో ఎవరో తెలియదు యోసేఫ్ కి, ఫరో ఎన్నడు యోసేఫ్ ని చూడలేదు. అలాంటి యోసేఫ్ ని తీసుకొని వచ్చి నీవు ఏదైతే మాట సెలవిస్తావో ఆ మాట ప్రకారం అందరూ చేయవలసినదే. ఎంత ఆధిక్యత అండి, ఎంత అధికారము,
నీకు దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. నేను అందుకనే అడిగాను, నేను నిజంగా ముఖ్యమంత్రి బిడ్డనైతే నాకు ఏదైనా తక్కువ ఉంటుందండి? కరువు ఉంటుందా? నా కొరత ఉంటుందా? వెలితుంటుందా? మొత్తం స్టేట్ నా చేతిలో ఉంటుందండి. ఏ గౌరవం అయితే నా తండ్రి పొందుకుంటున్నారో అదే గౌరవం నాకు కూడా, అదే గౌరవము యోసేపు పొందుకున్నాడు. యోసేపులో దేవుణ్ణి చూచాడు ఫరో. అందుకని ఫరోకి సమస్త అధికారము, ఐగుప్తు రాజ్యమని ఏలే అధికారమును యోసేపు చేతిలో పెట్టాడు. ఎంతమందికి అధికారం కావాలండి? చెయ్యలేదండి, పర్వాలేదు, అడగడానికి సిగ్గుపడకండి, నాకు కావాలి ప్రభు. అనేక మంది తప్పు త్రోవలో వెళ్ళిపోతున్నారు. నాయనా, వాళ్ళకి మార్గము చూపించే అధికారము నాకు ఇవ్వు. చీకటిలో నుండి వెలుగులో నడిపించే అధికారము నాకు ఇవ్వు. చనిపోతున్న వారికి నాయనా ఒక హోప్ని కలిగి చేసే అధికారము నాకు ఇవ్వు ప్రభువా. అడగండి అధికారం కోసం. ఎందరైతే ఆయనను అంగీకరించారో ఆయన అధికారము పొందుకున్నారంటే. చదువుదాం. నీవు నా ఇంటికి అధికారమే ఎగవలను, నా ప్రజలందరూ నీకు విధేయులయ్యుదురు. దేవునికి స్తోత్రం. నా ప్రజలందరూ నీకు విధేయులు. ఒక గొప్ప ఐగుప్తు దేశములో ప్రజలందరూ నీకు విధేయులు. నేను నిన్ను తలగానే పెడతాను గాని, నేను నిన్ను తలగానే పెడతాను గాని తోకగా పెట్టాను. యోసేఫ్ని తోకగా చేయాలనుకుంది ఈ లోకము, శ్రమంలో తోసివేయాలనుకున్నది ఈ లోకము. బానిసత్వములో నెట్టేస్తే ఇంకా దేవుణ్ణి మర్చిపోతాడు, ఆ భారముతో కృంగిపోయి దేవుణ్ణి శపిస్తాడు, మర్చిపోతాడు అనుకున్నారు. కానీ శ్రమ కలుగుట నాకు మేలయ్యేను, దీనిని మహా ఆనందముగా ఎంచుకుంటున్నానని యోసేఫ్ అన్నాడు. బహుశా ఇక్కడ లేకపోయినా శ్రమల్లో కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు యోసేఫ్. తోకగా మనుషులు నిన్ను తోకగానే చూడాలనుకుంటారు. నేను ఒకటే మాట చెప్తున్నానండి, ఎదుగుతున్నామంటే ఏడిచే వాళ్ళు ఎక్కువగానే ఉంటారు, కానీ సంతోషపడేవారు చాలా తక్కువ. నీవు ఎదుగుతూ ఉంటే దేవుడు మహాసంతోషిస్తాడంట. దేవునికి ఇస్తుంది నీ సంతోషమే ఆయన సంతోషం. అందుకనే దేవుడు అంటున్నాడు విద్యోపదేశ కాండములో, నేను నిన్ను తోకగా ఉంచను. ఈ లోకము నిన్ను తోకగా చూడాలనుకుంటున్నది, వారికి నేను తలగా పెట్టి వారందరూ నీకు విధేయులవుటకు అధికారం నేను నీకు ఇస్తున్నాను ఈరోజు అంటున్నాను. దేవుని యొక్క అధికారముని క్రీస్తు నామములో పొందుకోండి మీరందరూ ఈరోజు. దుఃఖించకండి, బాధపడకండి. శ్రమలు వస్తూనే ఉంటాయి, కానీ యేసుక్రీస్తు ప్రభు వారు అన్నారు, నేను ఈ లోకముని జయించి ఉన్నాను అన్నాడు. దేవునికి జయించేవాడు నీకు తోడై ఉంటే నీకు ఓటమి ఎందుకు? దాని గురించి నీకు ఏడుపు ఎందుకు? బాధ ఎందుకు? సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడన ఇందును ఇందునని యేసుతో చెప్పాను. మరియు ఫరో, చూడుము ఐగుప్తు దేశం అంతటి మీద నేను నియమించి ఉన్నానని యేసుతో చెప్పాను. మరియు ఫరో తన చేతిన తన ఉంగరము తీసి యేసుపు చేతిని పెట్టి సన్నపు నారబడ్డము. ఈ ఉంగరము విషయము ఎక్కడ చూస్తామంటే హగ్గాయిలో చూస్తామండి, రెండవ అధ్యాయంలోని. ఒకసారి చూద్దాం. తొందరగా. ఐ హావ్ మేడ్ యు అ సిగ్నెట్ రింగ్ అంటాడు.
తొందరగా వచనం ఎవరికైనా దొరికితే నాకు చెప్పండి. చివరి వచనం చూడండి. నా సేవకుడును షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు నేను నిన్ను ఏర్పరచుకున్నాను గనుక ఆ దినమున నేను నిన్ను తీసుకుని ముద్రయుగ్రముగా చేతురు. దేవునికి స్తోత్రం. ఐ హావ్ చోసెన్ యు అంటున్నాడు ఇక్కడ హగ్గాయి. అండ్ ఐ విల్ మేక్ యు మై నా ముద్రగా నిన్ను మార్చుకుంటాను. మై సిగ్నెట్ రింగ్ అంటున్నాడు దేవుడు. ఆయన ముద్రగా నిన్ను ఏర్పరచుకున్నాడంట. ఎంత గొప్ప మాట చూడండి. చదువుదామా. సన్నపు నాలుగు అతనికి తొలగించి అతని మెడకు బంగారం గొలుసు వేసి తన రెండవ రథం మీద అతనికి ఎక్కించాను. అప్పుడు వందనము చేయడని అతని ముందర జనులు కేకలు వేసరి. అట్లా ఐగుప్తు దేశం అంతటి మీద అతన్ని నియమించాను. నీ అవమానానికి ప్రతిగా చెప్పండి. ఇప్పుడు చెప్పరు. నీ అవమానానికి ప్రతిగా నా అవమానానికి ప్రతిగా ఏం పొందుకోబోతున్నాను నేను చెప్పండి. అందరు సంగమా చెప్పండి. మీ పక్క వాడిని చూసి చెప్పు, నీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత పొందుకోబోతున్నావు. సిగ్గుపడుతూ చెప్తారు, నవ్వుతూ చెప్తారు. ఇందులో నమ్మి చెప్పండి అమ్మా, నమ్మి చెప్పండి. దేవుడే మిమ్మల్ని కాపాడును గాక. ఆమేన్ అంటున్నా. ఏం చెప్పాలమ్మా? 42వ అధ్యాయం కొద్దాం. ధాన్యము ఐగుప్తులో ఉన్నదని యాకోబు తెలుసుకున్నప్పుడు మీరేలా ఒకరికొకరు చూసుకున్న చూసారా తన కుమారులతో అని. ధాన్యము, ఇందులో ఒక గొప్ప మర్మం ఉన్నదండి. ఒక గింజ నేలలో పడి చచ్చిపోతేనే యోసేఫ్ అనే గింజ కనాను దేశంలో నుండి తీసివేయబడి ఐగుప్తు దేశంలో విత్తబడి ఫలించింది. దేవునికి దేవుడు నిన్ను పట్టుకున్నాడంటే ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఫలిస్తావు. దేవునికి నువ్వు ఆ గింజ లాంటి వాడివే. నీలో దేవుని వాక్యం ఉన్నంత వరకు నీవు ఆ గింజలాగానే ఫలిస్తావు. వృక్షమై గొప్ప ఫలములు ఇచ్చి ఆ ఫలములు నీవే కాదు నీ కుటుంబం మాత్రమే కాదు అందరు తినగలుగుతారు. దేవునికి స్తోత్రము. ఏ గింజ అయితే యాకోబు యొక్క నుండి తొలగించబడ్డదో అదే గింజ యాకోబు జీవితంలో ఆశీర్వాద కర్మగా మార్చబడ్డది. దేవునికి స్తోత్రం. అందుకనే బాధపడకండి. నీ యొక్క నుండి ఏదైనా వెళ్ళిపోయింది, లాగేసుకున్నారు, తీసేశారు, దౌర్జన్యంగా దోచు, బాధపడకండి. యోబు పోగొట్టుకున్న దానికి ప్రతిఫలంగా ఎంత పొందుకున్నాడండి? యోసేఫ్ ఎంత పొందుకున్నాడు? రెండంతులు పొందుకున్నాడు. దేవునికి యోసేఫ్ పొందుకుంటే కుటుంబం పొందుకుందా చెప్పండి. హల్లెలూయా. నీవు పొందుకుంటే నీ కుటుంబం అంతా పొందుకుంటుంది. దేవునికి స్తోత్రము. నీవు కూడా ఒక విత్తనం లాంటి వాడే, ఒక విత్తనం లాంటి దాన్ని. దేవుడు ఆ గింజని ఎక్కడో ఒక చోటు విత్తి ఎండిపోయిన స్థలముల్లో కూడా నిన్ను ఫలింపచేయగలుగుతాడు. ఎడారిలో 38 సంవత్సరములు నడిచారు. ఎడారిలో దున్నటానికి ఆ నేల కూడా పనికిరాదు, వ్యవసాయానికి ఆ నేల పనికిరాదు. తిన్నారా? తిన్నారా లేదా? ఎంతగా తిన్నారంటే నాసిక రంధ్రముల నుండి మాంసం కూడా బయటకు వచ్చిందంట. సిగ్గు లేకుండా తిన్నారు. అందుకనే అంటున్నామ్మా,
ఎడారిలో ఉన్నారా, ఎక్కడున్నారా, దేవుడు మిమ్మల్ని పట్టుకుంటే మీరు ఫలించవలసినదే. ఎంత కష్టంలో, ఎంత బాధలో, ఎంత నష్టంలో, ఎక్కడున్నా కూడా ఒక్క విషయంతో మీరు బ్రతకాలి, ఒక్క ఆశ కలిగి మీరు జీవించాలి. నేను ఎక్కడున్నా కూడా నా అవమానానికి ప్రతిగా రెచ్చింపు ఘనతని నేను పొందుకుంటాను అనే నమ్మకంతో మీరు అందరూ బ్రతకవలసిన అవసరం ఉన్నది. ఈరోజు అదే క్రైస్తవుడికి ఉన్న నిరీక్ష, అదే మన విశ్వాసం. ఇదంతా తాత్కాలికం. నా జీవితాన్ని తలక్రిందలు చేయడానికి ఒక్కరోజు చాలు నా దేవునికి. ఆ ఒక్కరోజు సమీపముగా ఉన్నది. ఆ ఒక్కరోజు నీ జీవితంలో సమీపముగా ఉన్నది. చెరసాలలో నుండి రాజుగా అవ్వటానికి ఒక్కరోజు చాలు నీ జీవితంలో. ఆ ఒక్కరోజు దేవుడు ఆల్రెడీ నిర్ణయం చేశాడు. ఆమెన్ అన్నవారు మళ్ళీ ఎన్నడూ నాకు బాధలు కష్టాలు ఉన్నాయని ఏడు మొక్కలు పెట్టుకొని చర్చకు రాలి. విశ్వాసముతో రండి. ఈరోజు నేను దేవుని సన్నిధిలోకి వెళ్ళి బలపరచబడి నూతన కార్యములు చేయడానికి తిరిగి వెళతాను. అవునా కాదా చెప్పండి. సంఘానికి ఎందుకు వస్తున్నారు చెప్పండి. నిజంగా బలపరచబడి మళ్ళీ బయటికి వెళ్ళి ఇలాగ ఆయుష్ పడిపోతానండి? లేదమ్మా, నన్ను బలపరచువాని ఎందు గట్టిగా చెప్పండి. నమ్మటం నీ వశమైతే ఈరోజు దేవుని వాక్యము ప్రకారము దేవుడు మాట ఇస్తున్నది ఏమిటంటే, నా ద్వారా నీకు సమస్తము సాధ్యము. ఎన్నడూ అసాధ్యమైన మాట నీ నోటిలో నుండి వెల్లడింపబడక నోటికి కళ్ళెము వేసుకోవాలి. నేను చెయ్యలేను అనకండి, దేవుడు చేస్తాడు అని చెప్పండి. మనుషుల వల్ల ఇది అసాధ్యము, దేవునితో సమస్తము సాధ్యం. నా వల్ల కాదు గాని నాలో ఉన్నవాడు వల్ల సాధ్యము. దేవునికి స్తోత్రం. ఈ లోకము నన్ను చూచి నీ వల్ల కాదు పోనీ మీరు అలాగ అనుకుంటున్నారా, కానీ నాలో ఉన్న ఒకటిని మర్చిపోయారు మీరు అని చెప్పండి. నాలో ఉన్న ఒకటి మీరు చూడలేకపోతున్నారు. నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడు కన్నా గొప్పవాడు కాబట్టి ఆయన నేను సాధ్యం చేస్తాడు. ఏదైతే అసాధ్యం మీరు అంటున్నారు. దేవునికి స్తోత్రం. విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ అండ్ విత్ యూ అండ్ గాడ్ ఇన్ యూ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. ఇంపాసిబుల్ అని మాత్రం అనకండి. కళ్ళు లేని వాడికి కళ్ళు ఇవ్వలేము అని మాత్రం అనకండి. నమ్మటం అని వశమైతే దానికి చాలా ప్రార్థన కావాలి. ఉపవాస ప్రార్థనలు చాలా ఆత్మీయంగా మనం ఎదగాలి. నీతిమంతులుగా మనం బ్రతికినప్పుడు అలాంటి అసాధ్యమైన కార్యములు సాధ్యము చేయిస్తాడు దేవుడు మన జీవితంలో. ఎవడు పడితే వాడు చేయలేడండి. ఇట్స్ నాట్ పాసిబుల్ విత్ ఎవ్రీబడి, బట్ ఫర్ దోస్ హూ బిలీవ్ ఇట్ ఇస్ పాసిబుల్ అంటాడు. యోసేఫ్ నమ్మాడు, దేవుడు నా జీవితంలో మేలు చేస్తాడు. కానీ ఎంత మేలు చేస్తాడని యోసేఫ్ కూడా నమ్మలేదు. ఫరో ఏమన్నాడు, నా సింహాసనం తప్ప అంటాడు. చివరిగా ఏం చేస్తాడు, ఫరో కూతుర్ని ఇచ్చేస్తాడు. ఫరో కూతురు ఇచ్చేస్తే సింహాసనం ఎవరిదైంది? సింహాసనం కూడా యోసేఫుదే అయింది. దేవునికి స్తోత్రం. ఫరో పోయిన తర్వాత ఎవరే లేరు ఐగుప్తుని ఫరోగా చెప్పండి. అందుకనే నేను ఎందుకు పనికిరాను, నా జీవితము వ్యర్థము, ఏమిటి కష్టాలు, ఏమిటి అవమానాలు, ఏమిటి బాధలు, ఈ అప్పులేంటి, ఈ శ్రమలేంటి, మీ నోటిలో నుండి ఆ మాటలు రానివ్వకుండా తండ్రి ఏది జరిగినా నా మేలు కొరకే నువ్వు చేస్తావు, కానీ ఇవన్నీ ఎదుర్కోవటానికి నాకు బలమును విశ్వాసమును ఇవ్వు నాయన ప్రభు, జ్ఞానమును ఇవ్వు ప్రభు, వివేచనను నేను వద్దు అని మాత్రము శ్రమలని నేను కోరుకోవటం లేదు.
నువ్వు ఒకవేళ శ్రమలులో నన్ను ఉంచితే దాన్ని ఎదుర్కొనే శక్తినే నాకు ఇవ్వు. ఎందుకంటే ప్రతి శ్రమ తర్వాత వచ్చే తీర్పు నీకు క్షేమకరముగా ఉంటుంది. 13 సంవత్సరములు శ్రమల తర్వాత యోసేఫ్ పొందుకున్న తీర్పు మంచిదా చెడ్డదా? ప్రతి శ్రమ వెనకాల మంచి ఆశీర్వాదము, మంచి బహుమానమే దాచబడి ఉన్నది. అందుకని నీ ఉన్న ఈ సమయాన్ని దూషించక, దాన్ని తిట్టకుండా, తండ్రి దీనిని మహా ఆనందముగా ఎంచుచున్నాను అని చెప్పండి. బహుమానం మీరు పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. మరి అద్భుతముగా మనము కూడా యోసేఫ్ లాగా ఉండాలి. యోసేఫ్ లాగా రెండు ఏమంటారు, ఫలించే కొమ్మల. యోసేఫ్ గురించి దేవుడు ఏమంటాడు బైబిల్లో, నీవు ఫలించే కొమ్మ అంటాడు. నీవు ఫలములు ఇవ్వటానికే పిలువబడ్డావు, ఎండిపోవటానికి కాదు. నిన్ను ఫలించటకి మాత్రమే దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. ఆ పిలుపుని మీరు గ్రహించాలి. ఎస్, ఈరోజు నేను క్రైస్తవుడిగా బ్రతుకుతున్నానంటే నేను ఫలించి అనేకులకి ఫలముని పంచటానికి. ఈ శ్రమలు తాత్కాలికము మాత్రమే, కానీ ఒకరోజు రాజులైన యాచక సమూహముగా నేను నిలబోతున్నాను. ఆమెన్. ఆమెన్. సో ఇక్కడ నుండి బయటికి వెళ్ళిన తర్వాత బలపరచబడతారా, బలహీనంగా మళ్ళీ ద్వారం అంతా బ్రతుకుతారా అనేది మీ చేతుల్లో ఉన్నది. దేవుణ్ణి అవమానపరచకుండా బ్రతకాలి మనం క్రైస్తవులు. ఆయన మాటను నమ్మండి. ఆయన మాట ఏమై ఉన్నదంట, రెండంచుల తెలుసు. గాడ్ బ్లెస్ యూ. 2 నిమిషాలు మనం ప్రార్థించుకుందాం, సమయం ఎక్కువ లేదు. యాక్చువల్గా ఈరోజు నేను ఏమనుకున్నానంటే, మీ అందరి సమక్షంలో 25 మా వెడ్డింగ్ యానివర్సరీ, వివాహమై 4 ఇయర్స్ అవుతుంది, కేక్ కట్ చేసుకుందాం అనుకున్నాను. బట్ నిన్న రాత్రి జరిగిన సంఘటన ద్వారా కొంచెం ఇబ్బంది పడ్డాను. ఎలా ఊపిరిచ్చాడో దేవుడు నాకు తెలియదు, నేను ఎలా నిలబడుతున్నానో తెలియదు. చెప్తున్నాను, ఈరోజు ఉదయం నేను ఏమనుకున్నానంటే, డానియల్కి ఫోన్ చేసి సర్వీస్ను నడిపించాలిగా అనుకున్నాను. అంత నీరసంగా ఉండే నాకు. కానీ దేవుడు అన్నాడు, శ్రమ కలుగుతా నీకు మేలాగే అనిగా ఎంచి నువ్వు వెళ్ళు, గొప్ప బహుమానం నేను నీకు ఇస్తాను. డానియల్ నీ బహుమానం నేను తీసేసుకున్నాను. సో మరి ఈ విధంగా ప్రార్థనలో పెట్టండి. 4 సంవత్సరములు చాలా సంతోషముగా మేము కలిసి బ్రతుకుతున్నాము. చాలా గొప్పగా దేవుడు ఈ వివాహాన్ని దీవించాడు. శ్వాసున్నంత వరకు ఈ వివాహము, ఈ బంధము దేవుని ప్రేమలో ఈ విధముగానే కొనసాగింపబడాలని, సంఘముగా మీరు ప్రార్థించాలని నేను మనవి చేసుకుంటున్నాను. ఇంకా 3 పిల్లల్ని దేవుడు 1 వికెట్ ఆల్రెడీ వచ్చేసింది, 3 డౌన్. సో ఐఎమ్ ప్రేయింగ్ అండ్ ఐఎమ్ హోపింగ్ గాడ్ విల్ ప్రొవైడ్. 4 నాలుగు దిక్కులకు పంపించి సేవలో ఉపయోగించుకుంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఇదే నా ఆశ. మరి విన్న వాక్యమును బట్టి 2 నిమిషాలు ప్రార్థించుకోండి. అడగండి, దేవా నన్ను ఎందుకు పిలుచుకున్నావు? నీ ప్రణాళిక ఏంటి ప్రభువా? నైనా నేను రాజులైన యాజక సమూహంగా నిజంగా ఉండాలంటే నేను ఎందుకు ఉండలేకపోతున్నాను ప్రభువా అని అడగండి. ఎందుకు నేను ఈ విధంగా బ్రతుకుతున్నాను నాయన ప్రభువా? తండ్రి నేను పొందుకోవలసినది నాయన తండ్రి పొందుకునేలాగా నాయన తండ్రి కార్యము నా జీవితంలో జరిగించు అని ప్రార్థన చేసుకున్నాను.